దేవిశ్రీ ప్రసాద్ తో మంగ్లీ సిస్టర్ కి పెళ్లి అంటూ రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కొన్ని వెబ్సైట్లు అయితే వడ్డీ వారించినాయి. అసలు ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది, ఆ వెబ్సైట్లు ఏం చెప్పాలనుకుంటున్నాయి? తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి మూవీతో ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈయన ఆ సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. చాలా మంది ఇండస్ట్రీకి సంగీత దర్శకులు వచ్చారు పోయారు, కానీ దేవిశ్రీ మాత్రం ప్రత్యేకత మరోలా ఉంటుంది. ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే ఆయన ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. దేవిశ్రీ పెళ్లి గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం చార్మి అనే వార్తలు వచ్చాయి. ఆమెతో ప్రేమలో పడి మోసపోయి పెళ్లిపై ఇసుగు చెందాడని చాలా మంది అంటూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన పెడితే దేవిశ్రీ పెళ్లి మీద మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందట. ఈ వివరాలు ఏంటంటే, ప్రముఖ ఫోక్ సింగర్ మంగిలికి మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే మంగిలి సొంత చెల్లిని కూడా ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం చేసింది. అక్కా చెల్లెలు ఇద్దరు ఓవైపు పాటలతో మరోవైపు గ్లామర్ లుక్స్ తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగిలి సిస్టర్ ఇంద్రావతి దేవి ఇంద్రావతి దేవిశ్రీ ప్రసాద్ తో దిగినటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు, దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నావా, ఏజ్ తో సంబంధం లేదు సార్, ఆమెను పెళ్లి చేసుకోండి, మీది చూడముచ్చటైన జంటగా ఉంది, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ రకరకాల కామెంట్లు అయితే ఆ పోస్ట్ కింద అయితే చేయడం అయితే జరుగుతుందంట సోషల్ మీడియాలో. సో దీంతో మంగ్లీ సిస్టర్ ని వాస్తవంగా పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె కెరీర్ ఒకసారిగా మారిపోతుందని, మొత్తానికి అధికారికంగా వీరు ప్రకటిస్తే అసలు విషయం తెలియదంటూ కూడా మరికొంతమంది కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. ఒక ఫోటో పోస్ట్ చేసినందుకు గాను నెటిజన్లు పెట్టినటువంటి పేరు ఏంటంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని. సో ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. ఇది పరిస్థితి, కొన్ని వెబ్సైట్లు వార్తలు వడ్డీ వారిస్తున్నటువంటి పరిస్థితి.